ఇప్పుడు నా బంతో తర్వాత మన డైనోసార్ గ్రహానికి వెళ్దాం నేను ట్రైనోసరస్ ని నా కళ్ళతో చూడాలనుకుంటున్నా తాను చాలా తెలివైన మానవుల్లా ఉన్నాడే అందర్నీ అదుపు చేసే లక్షణాలు ఉన్నాయి నేను తనలోకి ప్రవేశిస్తాను ఇది ఏడు స్నో వైట్ల కంటే చాలా బాగుంది కదా హే ఆస్టన్ హే ఆస్టన్ నీకేమైంది చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి శరీరం దొరికింది ఎక్కడికి వెళ్తున్నావు ఇది ఒక రిపోర్ట్ ఇది హెడ్ క్వార్టర్స్ కి నేనే నాట్ నాట్ ఎయిట్ ని మనం అనుకునేంటే మానవ శరీరంలో నిన్ను దూరిపోయాను ఈ గ్రహం మధ్యన చాలా మానవులు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను ఇది జనరల్ హెడ్ క్వార్టర్ 008 మంచి పని చేశావు ఇప్పుడు మేము ఇంకొక జట్టుని కూడా పంపించాలనుకుంటున్నాం వాళ్ళు ఒక మానవ శరీరాన్ని వశపరచుకోవాలి ఆ తర్వాత నా ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి వాళ్ళు సిద్ధమయ్యాక మనం దాడి మొదలు పెడదాం ఆ తర్వాత ఈ నక్షత్ర వీధి మనకే స్వంతం అవుతుంది ఆ తర్వాత సైనికులందరూ మమ్మల్ని బంధించారు బలవంతంగా బోర్డులో మమ్మల్ని ఇరికించారు గోడలోకి ప్రవేశించే పద్ధతి ద్వారా తప్పించుకొచ్చాము ఫారిటీ విమానం మిమ్మల్ని తిప్పలు పెట్టిందనుకుంటా అందుకే మీరు కౌబాయ్ గ్రహానికి వెళ్ళుండాల్సింది అది సరే గాని మనందరం డైనోసార్ గ్రహానికి వెళ్దామా ఏంటి డైనోసార్ గ్రహమా వెళితే పోలే నాకు చాలా భయంగా ఉంది ఆ డైనోసార్లు మన మీద దాడి చేస్తాయేమో నువ్వేం భయపడకు అదొక అమ్యూస్మెంట్ పార్క్ రక్షణ ఉంటుంది అయితే సరే ఈ రోజు మనం హాయిగా నిద్రపోవచ్చు నక్షత్ర వీధి చివరిలో హెటెనో హ్యాట్ అనే ఒక చిన్న గ్రహం ఉంది అక్కడ ఎంతో సౌకర్యంగా ఉంటుంది ప్రాచీన కాలంలో ఎంతో విలువైన రాళ్ళు అక్కడ దొరికేవి ఆ రాళ్లన్నీ అయిపోయాక గ్రహమంతటా రంధ్రాలు ఏర్పడ్డాయి ఉద్యోగం వెతుక్కుంటూ ప్రజలందరూ స్వదేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్లారు పరిస్థితి ఇలాగే కొనసాగిందంటే ఈ గ్రహం అంతమైపోతుంది అందుకే బాగా ఆలోచించి ఎన్నో సమావేశాల్లో చర్చలు జరిపి మొత్తానికి ఎలాగైతేయే చివరికి మేమందరం మంచి ఫలితం పొందాం ఓ అందుకే ఈ స్వప్నలోకాన్ని సృష్టించారా మీరు చాలా మంచి పని చేశారు ధన్యవాదాలు మా ప్రజల జీవనాన్ని కొనసాగించడానికి హటనహట్ రక్షణ ఎంతో ముఖ్యమనిపించింది మీలాంటి ఓ గొప్ప రచయిత ఈ అందమైన భూమి గురించి రాయాలని మేము ఆశిస్తున్నాం దయచేసి కాదనకండి సరే నేను తప్పకుండా అందరి దగ్గర వివరాలు సేకరించి దీని గురించి ఒక మంచి శీర్షికను తయారు చేసి మీకు సమర్పిస్తాను ఇక్కడ చాలా వరకు రోబోట్లు విరిగిపోయినందువల్ల అతిథులకు ప్రమాదం ఏదైనా వాటిల్లుతుందేమోనని కనుక్కుంటాను ఇంకెప్పుడు ఇలా జరగకూడదు చిన్న ఫెయిరీ రోబోట్ల నుంచి పెద్ద పెద్ద డైనోసార్ రోబోట్ల వరకు ఈ కంట్రోల్ సెంటర్ లోనే పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రదేశం మాకు ఎంతో ముఖ్యమైనది అది సురక్షితంగా ఉండాలి ఒకవేళ ఏదైనా విపత్తు జరిగినట్టయితే అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి సెంటర్ లోపలే టకేషన్ కమ్యూనికేటర్ టవర్ ఉంది ఒక్క రోజులో హెడ్ క్వార్టర్స్ నుండి రక్షణ దళం వస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసి ఉంచాం అయితే సరే రేపటి నుంచి నేను అన్నింటినీ చూసుకుంటాను ముందు మీరు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పని మొదలు పెట్టండి మీరు నాతో పాటు రండి ధన్యవాదాలు జాగ్రత్తగా వెళ్ళి రండి అవును బాగా చీకటి పడిపోయింది ఆ నీలం తెలుపు రంగు కాంతి ఏమిటి అవి తోకచుక్కలేమో ఎందుకంటే ఇక్కడ నక్షత్రాల సమూహమే ఉంటుంది కదా